అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్తే అండి. మేడం, మనము ప్రతిరోజు ఒక జిల్లా గురించి అనాలిసిస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గురించి చేద్దాం మేడం. పోయినసారి మొత్తం ఇందులో 15 కాన్స్టిట్యున్సీలు ఉంటే అందులో 11 వైసీపీ గెలిచింది, 4 టీడీపీ గెలిచింది. ఆ 4 గెలిచింది కూడా వైజాగ్ సిటీలో మాత్రమే, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. సో మిగతా రూరల్ ఏరియాలు అంతా పూర్తిగా వైసీపీ హవా నడిచింది. ఇందులోన మళ్ళీ రెండు ఎంపీ సెగ్మెంట్ ఉంటాయి, ఒకటి విశాఖపట్నం అండ్ అరకు. సో అరకు కంప్లీ రెండు వైసీపీ గెలిచిన, ఇందులో సిటీలో మాత్రం పోటీ ఇచ్చింది టీడీపీ, ఒక 5-6 వేల ఓట్లతో గట్టెక్కారు ఎంవి ఆయన ఆయన ఇద్దరు ఎంపీ గారు రామకృష్ణ ఎంపీ గారు సో తక్కువ సీట్లతో తక్కువ ఓట్లతో బయటపడ్డారు వైజాగ్ ఎంపీగా. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషను? ఈసారి టీడీపీ 12 పోటీ చేస్తుంది, 2 జనసేన పోటీ చేస్తుంది, తర్వాత విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ నుంచి ఒకరు పోటీ చేస్తున్నారు కూటమి తరఫున. సో ఎలా ఉంది ఇందులో ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు గారు ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ లీడర్, అలాగే అరగంట మినిస్టర్ ఉన్నారు ఇక్కడ, గంట అరగంట మినిస్టర్ ఇక్కడే ఉన్నారు. సో ఎలా చూడాలంటారు? ప్లస్ ఇందులోన వెలుగుపూడి రామకృష్ణ బాబు, ఆయన 40 వేల ఓట్లు దంగ ఓట్లని చెప్పేసి ప్రచారం చేసింది ఇక్కడ ఒకటి. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటి పరిస్థితి? అలాగే గుడ్ మినిస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు, అనకాపల్లి నుంచి గెలిచారు. గుడ్ మంత్రి గుడివాడ అమర్నాథ్. సో ఏంటి, ఎలా ఉంది ఒకసారి మీ విశ్లేషణ చెప్పండి మేడం, ప్రస్తుతం ఎలా ఉంది సిచ్యువేషన్? విశాఖ జిల్లా ఒక రకంగా ఉత్తరాంధ్ర వైపు నుంచి వస్తూ ఉంటే అతిపెద్ద కాస్మోపాలిటన్ సిటీ లాంటిది అది వైజాగ్. ఎందుకంటే వైజాగ్ పోర్ట్ ఉండటం, అలాగే పెద్ద పెద్ద పరిశ్రమలు ఉండటము, వైజాగ్ స్టీల్ ఉండడము, అలాగే బిహెచ్బిపి అని భారత్ హెవీ ప్లేట్స్ లిమిటెడ్ పరిశ్రమ ఉండటము, ఇట్లా ఇంకా చాలా పారిశ్రామికంగా చాలా మంచి అనువైన ప్రదేశం అది. అలాగే టూరిజానికి కూడా చాలా అనువైన ప్రదేశం, సముద్రం ఉంది మనకి. ఇలా చాలా 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 మంచి ప్రదేశం అని చెప్పొచ్చు. చుట్టుపక్కల సారవంతమైన భూములు ఉండటం కావచ్చు, వ్యవసాయానికి బాగా అనువైన ప్రదేశం, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ వైజాగ్ లో ఇలా. అలాగే హైదరాబాదుతో పోటీ పడలేదు కానీ ఎంతో కొంత ఒక సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఒక మార్క్ వేసుకుంది వైజాగ్ ఆంధ్ర ప్రాంతంలో. ఇలా ఇలా ఉన్న వైజాగ్ ప్రాంతం మరి సముద్రం పక్కనే ఉండటం వల్ల ప్రకృతి వైపరీత్యాలకు కూడా ఏం తక్కువ లేదు. 2015 అనుకుంటాను హుదుహుద్ తుఫాన్ వచ్చి చాలా అసలు చాలా అంటే అతలాకుతలం అయిపోయింది. అలాగే అక్కడ మంచి విద్యా సంస్థలు ఉన్నాయి, పేరెన్నికన్న విద్యా సంస్థలు. ఇలా చెప్పుకుంటూ పోతే వైజాగ్ గురించి చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి, అలాగే కొన్ని బాధాకరమైన విషయాలు కూడా ఏంటి అంటే ఇవాళ మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది అనే ఒక బాధాకరమైన పరిస్థితి ఉంది. ఆ పరిశ్రమ రావటానికి ఎంతో మంది ఎమ్మెల్యేలు, సాధారణ పౌరులు, కొన్ని రాజకీయ పార్టీలు చాలా నడుం కట్టుకుని ఆ రోజు వైజాగ్ స్టీల్స్ తెచ్చుకున్నాం మనం. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో అది చాలా పవర్ఫుల్ స్లోగన్ అనమాట. ఆ రోజు చావైనా బతికైనా మాకు వైజాగ్ స్టీల్ కావాల్సిందే అని ఎందరో అమరులయ్యారు. అలాగే ఇప్పుడు మనం ఏదైతే అమరావతి గురించి మాట్లాడుకుంటున్నామో, రైతులు ఎట్లా అయితే త్యాగం చేసి వాళ్ళ భూములు ఇచ్చారో ఆ రోజు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి రైతులు భూములు ఇచ్చారు. కానీ పాపం ఈ రోజుకి కొంతమందికి ఆ భూములకు సంబంధించి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాల్సి ఉంది, నష్టపరిహారం రావాల్సి ఉంది. అది ఇంకా వాళ్ళకి అంటే నష్టపరిహారం రూపంలో పిల్ల ఉద్యోగాలు ఎవరైతే పొలం ఇస్తారో వాళ్ళకు ఉద్యోగం ఇస్తామనేది ఒకటి ఉన్నది, అది ఇంకా కొంతమందికి అందలేదు కూడాను. ఇలాంటి పరిస్థితుల్లో మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతుందా అనే ఒక బాధ భయము, అలాగే పోర్టు మనకు బాగా అసలు ఎట్లా అంటే
సరుకు రవాణాకి పోర్ట్లు చాలా చవకైనవి. అక్కడ మన సముద్రంలో దొరికే విశేష సంపద ఏదైతే ఉందో, మత్స్య సంపద ఏదైతే ఉందో, మత్స్యకారులు వాళ్ళందరితోటి వైజాగ్ చాలా అంటే కాయకష్టం చేసుకుని బతికే వాళ్ళకి అక్కడ ఒక బతుకు తెరువు గ్యారంటీ ఉంది వైజాగ్ చుట్టుపక్కల. అలాగే సినిమా షూటింగ్లు కావచ్చు, మనం ఇందాక అనుకున్నట్లు టూరిజం గురించి కావచ్చు. అప్పట్లోనే అక్కడ బౌద్ధం కూడా బాగా వెల్లువెలుగునుందని చెప్పొచ్చు. ఇది వైజాగ్ గురించి ప్రత్యేకతలు. అయితే ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి మంచి బలం ఉంది అక్కడ వైజాగ్ లో. అలాగే వైఎస్ఆర్ ప్రభంజనం వచ్చిన తర్వాత కొంచెం అది దెబ్బతిందనే చెప్పొచ్చు టీడీపీ. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత మళ్ళీ ఎంతో కొంత తెలుగుదేశం పుంజుకుంది. ఇప్పుడు మొన్న 2019 ఎలక్షన్స్ లో, అంతకు ముందు ఏంటి అంటే 2014లో ఒక 3 సీట్లు అట్లా కాంగ్రెస్ రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి కాంగ్రెస్ బాగా దెబ్బతిన్న పరిస్థితుల్లో టీడీపీ బాగా బలపడింది. కొద్దో గొప్ప వైసీపీ కూడా గెలిచింది. అయితే ఆ తర్వాత అదే టైంలో బీజేపీ తోటి పొత్తులో ఉంది, బీజేపీ టీడీపీ పొత్తులో ఉంది. అట్లా వాళ్ళకి 1-2 సీట్లు, చంద్రబాబు నాయుడుకి టీడీపీ తరపు నుంచి సీట్లు, వైసీపీకి అరకొరగా అలా వచ్చింది. సరే 2019 దగ్గరకు వచ్చేసరికి రాజకీయ చిత్రం కొంచెం మారిందనే చెప్పుకోవచ్చు. 4 సీట్లు వైజాగ్ లో గెలవటం, మిగతావి వైసీపీ గెలవటం జరిగింది. మరి ఈ గెలిచిన వాళ్ళల్లో కూడా నలుగురిలో ఒకళ్ళు వాచపల్లి గణేష్ వైసీపీ తీర్థం పుచ్చుకోవటం జరిగింది. అయితే ఈ 2019లో గెలిచిన మంత్రులు ఎవరైతే ఉన్నారో, అవంతి శ్రీనివాసన్ ఒకప్పుడు టీడీపీలో ఉన్న మనిషి, తర్వాత ఆయన వైసీపీ పార్టీలోకి వెళ్ళారు. వైసీపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత సహజంగా వైసీపీ పార్టీలో కొంచెం అధిపాధ్యాలు తక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ గంట అరగంట మంత్రిగా ఆయన చాలా ప్రాచుర్యం పొందాడు అవంతి శ్రీనివాస్. ఒకప్పుడేమో అవంతి విద్యా సంస్థల ద్వారా ఒక మంచి పేరులో ఉన్న అవంతి శ్రీనివాస్ కాస్త ఇప్పుడు గంట అంటే ఆయన వ్యక్తిత్వ లోపంగా చెప్పుకోవచ్చు. అంటే రాజకీయ నాయకులకి చాలా మంది ఉండేది ఏంటంటే, చాలా మందికి ఉండేది ఏంటి అంటే, మనం ఏం చేసినా నడిచిపోతుంది, మనకేంటి అసలు, మన ఎవరు అడ్డుకునే వాళ్ళు ఎవరు అని. ఇప్పుడు మన కర్ణాటకలో కూడా రేవణ్ణ విషయం చూసాం కదా, రేవణ్ణ రేవణ్ణ తండ్రి, అలాగే కుమారస్వామి, కుమారస్వామి కూడా ఒక రకంగా తన కూతురు వయసు ఉన్న ఆమెని మొదటి భార్య పిల్లలు ఉండగా ఇంకో పెళ్లి చేసుకున్నాడు సినిమా యాక్టర్ని. అంటే వీళ్ళకి ఏంటంటే మేము ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనే ఒక ధీమా ధైర్యం ఉంటాయి అన్నమాట. ఆ ధీమా ధైర్యం అవంతి శ్రీనివాస్ లో వచ్చింది, ఆయన ఎంత అభాస పాలైంది చూశాము. అలాగే కోడిగుడ్డు మంత్రిగా పేరు పడిన గుడివాడ అమర్నాథ్, ఇంకా ఆయన అసలు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడో ఏంటో తెలియదు. వారసత్వ రాజకీయాల్లో భాగంగా వచ్చాడు తప్పితే అతని దగ్గర నాలెడ్జ్ కానీ, అతనికి ప్రజలకు సేవ చేద్దామనే కానీ అసలు ఏ కోశానా లేదు అతనికి. అదేమంటే మా తాత ఎమ్మెల్యే, మా నాన్న మంత్రి, నేను ఎమ్మెల్యే, ఒకవేళ నన్ను ఓడిస్తారా ఓడించండి, నేను రెస్ట్ తీసుకుంటాను అన్న పరిస్థితుల్లో ఉన్నాడు తప్పితే, నేను సరిగా నా గ్రాఫ్ సరిగా లేదు, నేను సరిగా పనిచేయలేకపోయాను, ఈసారి నాకు అవకాశం ఇవ్వండి, నేనేంటో నిరూపించుకుంటానన్నట్లు మాట్లాడట్లా, అంటే కింద పడ్డ నా చెయ్యే పైనుంది అన్నట్లు మాట్లాడుతున్నాడు. ఇక ఆయన ప్రతిభ ఏంటో మనం చూసాం. ఎందుకు బాబు దావో చల్లలేదు అంటే అక్కడ చలి ఎక్కువగా ఉంది అనటం, అలాగే అభివృద్ధి గురించి మాట్లాడితే కోడిగుడ్డు కోడి సామీప్యం తీసుకొచ్చి చెప్పటం, ఇవన్నీ చేశాడు. సరే చాలా అన్పాపులర్ అయిపోయాడు అనుకున్న సందర్భంలో
జగన్మోహన్ రెడ్డి సీట్ ఇవ్వను అంటే చిన్నపిల్లాడిలాగా మీడియా ముందు ఏడ్చేశాడు. మరి ఇదే మనిషి ఇప్పుడు ఏమంటున్నాడు, సరే నన్ను ఓడించండి, ఓడిస్తే నేను రెస్ట్ తీసుకుంటాను అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఏంటంటే పెదవి మీద నుంచి వచ్చే మాటలు తప్పితే మనసులోంచి వచ్చే మాటలు కాదు. సరే కానివ్వండి, ఆయన ప్రజలు ఆయన భవితవ్యం ఏంటో ప్రజలే తేలుస్తారు. ఇకపోతే అవంతి శ్రీనివాస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఇలా రకరకాల వ్యక్తులు. ఇప్పుడు విష్ణు కుమార్ రాజు బీజేపీ నుంచి టికెట్ తీసుకున్నారు, మరి ఆయన ఎంతవరకు నిరూపించుకుంటారనేది చూడాలి. తెలుగుదేశం ఓట్లు ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతాయి, తెలుగుదేశం పార్టీ ఓట్లు ట్రాన్స్ఫర్ అయితేనే గెలవగలుగుతారు బీజేపీ వాళ్ళు, అంతేగాని వాళ్ళకి సొంతంగా ఆంధ్రప్రదేశ్లో బలం లేదు. సరే, అందరికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వెలగపూడి రామకృష్ణ ప్రసాద్. అతను తెలుగుదేశం నుంచి దాదాపు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి ఇంకొక పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడకుండా మొన్న 2019 వైసీపీ ప్రభంజనంలో కూడా అతను గెలిచాడు అంటే అతనికున్న పరపతి ఏంటో అర్థం అవుతుంది. ఇప్పుడు 2019లో గెలిచిన తెలుగుదేశం వాళ్ళందరూ కూడా చాలా చాలా అంటే నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండి పలుకుబడి ఉన్న వాళ్ళు మాత్రమే గెలిచారు ఆ రోజు. అయితే ఇలా ఉంది వైజాగ్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఈ వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలు కావచ్చు, అంటే అరాచకాలు అంటే రిషికొండకి గుండు కొట్టే విషయంలో కావచ్చు, అక్కడ ఒక పెద్ద బంగ్లా నిర్మించుకోవటం కావచ్చు, అలాగే వైజాగ్ ని రాజధానిగా చేస్తాము అని చెప్పి ఆ ప్రజల్ని మోసం చేసిన విషయం కావచ్చు. ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ఇక్కడ కేసీఆర్ లాగా జగన్మోహన్ రెడ్డి కూడా చేసిన అతిపెద్ద తప్పిదం ఏంటి అంటే నోరు బట్టని వాగ్దానాలు ఇవ్వటం, అంటే ఆచరణలో సాధ్యం కాని వాగ్దానాలు ఇచ్చేసేసి మేము చేస్తాం చేస్తాం అంటాము, దానికి న్యాయపరమైన చిక్కులు వచ్చినాయనో లేకపోతే ఇంకోటో ఇంకోటో చిక్కులు వచ్చాయనో అవి చేయరు. వాళ్ళకి ముందే తెలుసు ఈ పని అవ్వదని తెలుసు వాళ్ళకి ముందే, కానీ చేస్తామని చెప్తారనమాట. మళ్ళీ అసలు వాళ్లే కేసులే ఇస్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఆ పని చేయకుండా ఉండటం కోసం. ఇలాంటి పరిస్థితులన్నీ మనం చూసాం. అలాగే వైసీపీ వాళ్ళు కూడా ల్యాండ్ సెటిల్మెంట్లు చేసుకోవటం కోసం వైజాగ్ లో చాలా అంటే ఫారిన్ లో పిల్లలుండి భూములు కొనుక్కున్న వాళ్ళు కావచ్చు, న్యాయపరమైన చిక్కులున్న భూములు చాలా ఉన్నాయి వైజాగ్ చుట్టుపక్కల. ఆ భూముల్ని వైసీపీ వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. అసలు ఆ హస్తగతం చేసుకొని ఆ భూములన్నీ దగ్గర పెట్టుకొని రాజధాని రాజధాని అని చెప్పి రాజధాని వస్తుంది అని చెప్పి అక్కడ భూమి విలువలు పెంచుకొని అసలు రియల్ ఎస్టేట్ దందా చేయడం కోసమే వాళ్ళు వైజాగ్ రాజధాని అమరావతి కట్టకుండా ఉండటం ఒక కారణము, కట్టకుండా ఉండటం కోసం మూడు రాజధానులు అనే దాన్ని తీసుకుని వచ్చి ఆ మూడు రాజధానులను తీసుకొచ్చిన దాన్ని బాగా బాగా స్వలాభం కోసం వాడుకోవటానికి ఈ రాజధాని పేరు వాడుకున్నారు తప్పితే ప్రజలకు ఏదో చెయ్యాలని కానీ లేకపోతే వైజాగ్ ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో అయితే మటుకు వాళ్ళు లేరు. దానికి మనం ఎన్నో తార్కాణాలు చెప్పొచ్చు. ఇప్పుడు అక్కడ కాకినాడ దగ్గర కాకినాడకి వైజాగ్ కి మధ్యలో సముద్రం ఉంటది, అక్కడ ఎంత పర్యావరణ విధ్వంసమైన చర్యలు చేపడుతున్నారు అంటే మడఅడవుల్ని కొట్టేసి అక్కడ అదానీకి కాంట్రాక్ట్లు ఇవ్వటానికి అసలు ఏ మాత్రం జగన్మోహన్ రెడ్డి వెనకాడలేదు. అంటే అది పర్యావరణ విధ్వంసం అవుతుంది. అంటే ఇప్పుడు మనం హుద్హుద్ తుఫాన్ చూసాం, మడ అడవులు తగ్గిపోవటం వల్లనే తుఫాను అంత ఉధృత స్థాయిని చూపించింది అని. మరి ఈ పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళందరూ వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి ఉన్నారు. ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాల వల్ల కావచ్చు, వైసీపీ వైఫల్యాల వల్ల కావచ్చు, ఇప్పుడు వాళ్ళు ఈ పోటీ చేస్తున్న సీట్లలో ఒక మూడో నాలుగో మాత్రమే గెలిచి మిగతాయన్ని తెలుగుదేశం బీజేపీ కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా ఇప్పుడు రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. అసలు వీటన్నిటికీ ఇంకా మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి అంటే వైజాగ్ గురించి, వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ, ఈ ఆంధ్ర యూనివర్సిటీ
గురించి దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర యూనివర్సిటీ గురించి తెలుసు. చాలా పురాతనమైన యూనివర్సిటీ అది. మరి ఆ యూనివర్సిటీ భూములు కూడా అన్యాక్రాంతం కావటానికి వైసీపీ వచ్చిన తర్వాతనే భూములు కూడా అన్యాక్రాంతం అయినాయి అని చెప్పొచ్చు. పైగా వైసీపీ పార్టీ చేసింది ఏంటి అంటే, అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం నాయకులకు సంబంధించిన ఆస్తులు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విద్యా సంస్థలు, ఇప్పుడు గీతం యూనివర్సిటీ ఉంది, ఆ గీతం యూనివర్సిటీ ల్యాండ్స్ అంటే ప్రజావేదికను ఎలా కూర్చారో వాటిని కూడా అలానే కూర్చిన వ్యవహారం. అలాగే కొంతమంది రాజకీయ నాయకుల మీద రాజకీయ కక్షలతోటి వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాతావరణం, అన్ని అన్ని ప్రజలు చూస్తానే ఉన్నారు. మరి ఇంత బరితెగింపు అనే పరిస్థితిలోకి ప్రజలు కూడా వెళ్ళారు కాబట్టి, ప్రజలు ఆ దిశగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ వైసీపీకి ఘోర పరాజయం తప్పదు అనిపించేలాగా వాతావరణం ఉంది. ధన్యవాదాలు మేడం, చాలా సుదీర్ఘంగా చెప్పారు వైజాగ్ చరిత్ర అండ్ వైజాగ్లో ఉన్న పరిస్థితులు. చూద్దాం మరి, మీరు చెప్పినట్టు ఈసారి ఎన్డీఏ కూటమి ఏమైనా హవా చూపిస్తుందా, ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా నార్త్ నుంచి వచ్చిన వాళ్ళ ఓట్లు కూడా బాగానే ఉంటాయి, సో వైజాగ్ సిటీ వరకు. సో అందులోనూ విష్ణుకుమార్ రాజు గారు ఎప్పటి నుంచో బీజేపీ పార్టీకి అంటుకట్టుకుని ఉన్నారు, అలాగే జనసేన తరపు నుంచి కూడా కొంతల రామకృష్ణ గారు బలమైన నాయకుడు. సో ఆయన ఇంతకుముందు ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఆయన సుదీర్ఘంగా రాజకీయ ప్రస్థానం ఉంది ఆయనకి, కాంగ్రెస్ లో ఉన్నారు, కాకపోతే కాస్త డొక్కశుద్ధి ఉన్న లీడర్ కొణతాల రామకృష్ణ. కాస్త అంటే ప్రపంచం గురించి, రాజకీయాల గురించి బాగా తెలిసిన వాడు కాబట్టి అతను కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు. జనసేన కూడా పోయినసారి, ఎందుకంటే ఇక్కడ ఈయన ఓడిపోయారు, ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు గాజువాక నుంచి. ఈసారి గాజువాక నుంచి టీడీపీ పోటీ చేస్తుంది, మరి కూటమి ఓట్లు ఎలా ఉంటాయో చూడాలి మరి. సో చూద్దాం మేడం, ధన్యవాదాలు మేడం, చాలా సుదీర్ఘంగా చెప్పారు, ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.